పదేళ్ల తర్వాత ఆ జిల్లాకు ముగ్గురు ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం దక్కింది. అయితే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి ఓటమి కారణంగా ఆ నియోజకవర్గానికి కీలకమైన పదవి లభించక పార్టీ శ్రేణుల్లో నిరాశ నెలకొంది. ఎన్నికల ఫలితాల తర్వాత చిత్రంగా మారిన అక్కడ రాజకీయాలు ఇవాల్టి లోగుట్లో చూద్దాం. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి సునామీ తరహాలో విజయం లభిస్తే రాజమండ్రిలో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితి ఎదురైంది. రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే రౌత సూర్యప్రకాశ్రావు భారీ పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఇక్కడి వైసీపీ శ్రేణులు, రాజకీయ వర్గాలు అంచనాలకు సైతం అందని రీతిలో 30,000 ఓట్లకు పైగా మెజార్టీతో టీడీపీ అభ్యర్థిని ఆదిరెడ్డి భవానీ ఘన విజయం సాధించారు. ఓవైపు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామన్న ఆనందం, మరోవైపు తమ నియోజకవర్గంలో భారీ పరాజయం ఎదురైందన్న నైరాశ్యం రాజమండ్రి సిటీ వైసీపీలో ప్రస్తుతం నెలకొంది. ఇదే క్రమంలో ఇటీవలే జిల్లాలోని 3 నియోజకవర్గాల నుంచి 3 ఎమ్మెల్యేలకు కేబినెట్ లో చోటు దక్కడంతో ఆయా ప్రాంతాల్లో ఆ 3 మంత్రులు పెద్ద దిక్కులుగా మారారు. ఇదిలా ఉంటే 2004 నుంచి 2009 వరకు నాటి వైఎస్ హయాంలో రాజమండ్రి నుంచి ప్రాతినిధ్యం వహించిన జక్కంపూడి రామ్మోహన్ రావు అప్పటి కేబినెట్ లో కీలకమైన పాత్ర పోషించి నగర అభివృద్ధిపై కూడా తన ముద్ర వేశారు. నాటి తరహాలో రాజమండ్రి నుంచి రాష్ట్ర స్థాయిలో పదవి లభించిన నాయకుడు ఇప్పుడు ఉండాలని, రానున్న 5 ఏళ్లలో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ పటిష్టత కోసం పనిచేయాలని ఇక్కడి వైసీపీ శ్రేణులు కోరుకుంటుండగా అది జరుగుతుందా లేదా అనేది ఇప్పుడు చర్చగా మారింది. గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గాను, అదే సమయంలో 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డుకు పాలకమండలి సభ్యుడిగా గాను రాజమండ్రి సిటీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి రౌత సూర్యప్రకాశ్రావు పనిచేశారు. సౌమ్యుడు అనే గుర్తింపుతో పాటు గతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, వీటన్నింటికీ మించి పార్టీ పట్ల ఉన్న సానుకూలత నేపథ్యంలో రాజమండ్రిలో వైసీపీకి సునాయాసంగా విజయం ఖాయమనే వాతావరణం ఎన్నికల పోలింగ్ సమయం వరకు కనిపించింది. అయితే టీడీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్ని విధాలుగా తమ బలాన్ని చూపడంతో రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఫ్యాన్ గాలికి అడ్డుకట్టబడింది. మరోవైపు ఓటమికి తనదే నైతిక బాధ్యత అని అంగీకరించిన వైసీపీ అభ్యర్థి రౌత సూర్యప్రకాశ్రావు ప్రస్తుతం తన రాజకీయ భవిష్యత్తుపై అధిష్టానం తీసుకునే నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే రానున్న 5 ఏళ్ల పాటు నగరంలో అధికార పార్టీ హవా కొనసాగాలన్నా, రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించాలన్నా ప్రతిపక్ష ఎమ్మెల్యేను డామినేట్ చేసేలా అధికార పార్టీ నుంచి ఇన్ఛార్జి ఉండాలని సహజంగానే ఇక్కడ వైసీపీ శ్రేణులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓటమి చెందినప్పటికీ సీనియారిటీ సహా నగర అభివృద్ధిపై అవగాహన ఉన్న రౌత సూర్యప్రకాశ్ రావునే తిరిగి కోఆర్డినేటర్గా కొనసాగిస్తారా లేక పార్టీ అధినేత మరో ఆలోచన చేస్తారా అనేది రాజమండ్రి వైసీపీలో ఉత్కంఠంగా మారింది. తూర్పుగోదావరితో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ రాజమండ్రి కీలకమైన ప్రాంతం కావడం, త్వరలోనే జిల్లాగా సైతం మారుతున్న నేపథ్యంలో ప్రధాన కేంద్రంలో పార్టీని ఓటమి నుంచి పటిష్టమైన స్థితికి తీసుకెళ్లాల్సిన అవసరం వైసీపీ అధినాయకత్వానికి ఏర్పడింది. వాస్తవానికి ఎన్నికల ఫలితాల ముందు వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మేలు కోరుకునే వారిలో ముందు వరుసలో ఉండే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఖచ్చితంగా వైసీపీలో చేరుతారని, జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఉండవల్లికి కీలకమైన బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే అంచనాలను తలకిందులు చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ తాను రాజకీయాలకు దూరంగానే ఉంటానని మరోసారి స్పష్టం చేసి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు.
రాజకీయ వర్గాలు అంచనా వేసినట్లు ఉండవల్లి వైసీపీలో చేరి ఉంటే రాజమండ్రిలో పార్టీకి ఆయనే పెద్ద దిక్కు అయ్యేవారు. కానీ అలా జరగకపోవడం నియోజకవర్గంలో పార్టీకి బాస్ ఎవరనేది రాజమండ్రి వైసీపీ శ్రేణుల్లో చర్చ కొనసాగుతోంది. ఇదేలా ఉంటే రాజమండ్రి ఎంపీగా భారీ మెజారిటీతో గెలుపొందిన యువనేత మార్గాని భరత్ ప్రస్తుతం రాజమండ్రిలో పెండింగ్లో ఉండిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నికల హామీల అమలుపై దృష్టి పెట్టి పర్యటనలు సాగిస్తున్నారు. రాజకీయంగా ప్రాధాన్యం త్వరలో జిల్లా కేంద్రంగా సైతం మారబోతున్న నేపథ్యంలో రాజమండ్రిలో అధికార పార్టీకి పెద్ద దిక్కుగా మారాలని మరికొందరు సైతం ప్రయత్నాలు చేసే అవకాశాలున్నాయి. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.